మీరు మనసులన్నీ చదవగలరా? మనసులన్నీ చదవటం మీరు అనుకుంటున్న దానికన్నా సులభమే. బహుశా మీరెప్పుడూ అలా ఆలోచించి ఉండరు, కానీ మీరు ఇతరుల మనసులని రోజు చదువుతూ ఉంటారు. వాళ్ళు కూడా మీ మనసును చదువుతూ ఉంటారు. మనకి అదెలా సాధ్యం? అది మనం అసంకల్పితంగా చేస్తాం. అవతలి వ్యక్తి ఆలోచనలని బేరీజు వేస్తాం. ఆ పాట గుర్తుంది కదా, ప్రేమిస్తున్నానని చెప్పేందుకు భాషతో పనిలేదు అని. కొన్నేళ్ల క్రితం బింగ్ క్రాస్బీ అనే వ్యక్తి దానికి బాగా పేరు తెచ్చాడు. పైకి ఎంతో సరళంగా కనిపించే ఆ పాటలో అమలు పరిచేందుకు వీలైన మనస్తత్వ శాస్త్రం మొత్తం ఉంది. ప్రేమిస్తున్నానని చెప్పేందుకు మీకు భాష అవసరం లేదు. ప్రేమించిన వాళ్ళెవరికైనా ఈ విషయం అనుభవంలోకి వచ్చే ఉంటుంది. నాకు నువ్వంటే ఇష్టం అనడానికి కూడా భాష అక్కర్లేదు. అలాగే నాకు నువ్వంటే రోత, నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివని లేదా ప్రాముఖ్యం లేని వ్యక్తివని నా ఉద్దేశం, నాకు నువ్వంటే అసూయ అని చెప్పేందుకు కూడా భాష అక్కర్లేదు.